హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుంది. ప్రతి వీడియో చూసిన ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఈ చివరిలో రెడ్ కలర్లో. ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే గంట అనేది వస్తుంది, గంట కొట్టి ఆల్ అనే బటన్ పైన నొక్కినట్లయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే మనకు జాయిన్ బటన్ అనేది రావడం జరిగింది. మీరు ఎవరైనా సరే నాతో నేరుగా ఫోన్లో మాట్లాడాలనుకుంటే మన జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ అనేది తీసుకొని కేవలం నెలకు 29 రూపాయలే మెంబర్షిప్ తీసుకొని నాతో డైరెక్ట్గా మీరు ఫోన్లో మాట్లాడచ్చు అనమాట. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మనకేంటంటే ఈ వీడియోలో మనకు ఈ నెలలో 2 పథకాలు అయితే వాయిదా వేయడం జరిగింది అనమాట మన ప్రభుత్వం. సో ఆ పథకాలు ఏంటి, ఆ పథకాల వల్ల ఎవరెవరికి లబ్ధి, ఎంతమందికి లబ్ధి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకు రైతులకు ఉచితంగా బోర్లు అయితే వేయాలనేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ రైతులు ఉచితంగా బోర్లు వేసుకోవడానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే మనకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ కొంతమందికి ఏంటంటే వచ్చే నెలలో మనకు 2750 రూపాయలు అయితే పెన్షన్ అయితే ఉన్నారనమాట. ఆ పెన్షన్ గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మనం ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంకా లైక్ అనేది చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి తెలియజేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కినట్లయితే సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఇంపార్టెంట్ న్యూస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అనే ఆప్షన్ అనేది వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కినట్లయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కే వస్తుందన్నమాట. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ముందుగా ఏంటంటే మనకు ఏ పథకాలు వాయిదా పడ్డాయనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. మనకు 1 సెప్టెంబర్ నుంచి మనకు ఎవరైతే గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు మంచి పోషకాహారాన్ని అందించడానికి మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో మనకు ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది. మనకు మన ప్రధానమంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు మరణించారు కాబట్టి ఆయనకు సంతాప దినాలు ఉన్నాయనేసి అయితే మనకు ఈ పథకాన్ని అయితే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ మనకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద గర్భవతులకు మరియు బాలింతలకు ఏమేమి ఇస్తారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు 1 కేజీ రాగిపిండి, 250 గ్రాములు బెల్లము, 250 గ్రాములు చిక్కీలు, 250 గ్రాములు ఎండు ఖర్జూరం, 250 గ్రాముల సజ్జలు లేకపోతే జొన్నలు, 1 కేజీ అటుకులు అనేటివి ఇస్తారనమాట మంచి పోషకాహారం. ఈ పోషకాహారాన్ని అయితే అందించాలనేసి అయితే మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అయితే మనకు ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. సో దానివల్ల ఈ కార్యక్రమాన్ని అయితే మనకు వాయిదా అయితే వేసిందనమాట. సో మనకు 7 సెప్టెంబర్ నుంచి ఈ పథకాన్ని అయితే మళ్ళీ ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం. చూద్దాం 17 సెప్టెంబర్ మనకు ప్రారంభిస్తారో లేదో. ఇదే అనమాట వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద అయితే వీళ్ళకైతే చాలా లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట. బాలింతలు మరియు గర్భవతులకైతే మనకి ఇన్ని రకాల ఐటమ్స్ అయితే పోషకాహారం కింద మనకు ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట. మనం ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మనకు రైతులకు ఉచితంగా బోర్లు వేస్తామనేసి అయితే మన ప్రభుత్వం, అప్పుడు ఏపీ సీఎం మన జగన్ గారు ఏంటంటే ఎన్నికల హామీలో మనకు ఉచితంగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఉచితంగా బోర్లు వేయిస్తామనేసి అయితే మనకు చెప్పడం జరిగింది. ఆ పథకానికి కూడా మనకు ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టిందనమాట. సో మనకు ఎవరైతే రైతులు ఉన్నారో, చిన్న సన్నకారు రైతులు ఉన్నారో, 5 ఎకరాల లోపు ఎవరికైతే ల్యాండ్ అయితే ఉందో వాళ్ళందరికీ కూడా బోర్లు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ భూమిలో ఇంతవరకు బోర్ అయితే వేసుకుని ఉండకూడదు, అలాంటి వాళ్ళు మాత్రానికి అర్హులనమాట ఈ పథకానికి. సో వాళ్ళంతా ఎక్కడ అప్లై చేసుకోవాలని చూసినట్లయితే వాళ్ళు మనకు మీకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రంలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తామని చెప్పారు. అక్కడికి వెళ్ళి మీరు మీకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రంలో మీరు ఈ పథకానికి సంబంధించి మీరు ఈ ఫ్రీ బోర్వెల్స్ పథకానికి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. రైతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న సన్నకారు రైతులు బోర్లు వేసుకోలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకు ఈ విధంగా అవకాశం అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం. మనకు ఈ విధంగా వెహికల్ను కూడా ప్రభుత్వమే సొంతంగా వైఎస్ఆర్ జలకళ అనే వాహనాన్ని అయితే సిద్ధం చేసిందనమాట. మనకు ఈ వాహనం ద్వారా ఉచితంగా మనకు బోర్లు అయితే
వేయిస్తారనమాట. ఈ బోర్ల కోసం మీకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఎన్రోల్మెంట్ అనేది అంటే అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇది అనమాట వైఎస్ఆర్ ఉచిత బోర్ల పథకానికి సంబంధించి. మనం ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇంకో పథకం వాయిదా పడిందన్న కదా, రెండు పథకాలు అన్నా కదా, మనం ఒక పథకం గురించి మాట్లాడుకో. రెండో పథకానికి వచ్చినట్లయితే మనకు జగనన్న విద్యా కానుక. మనకి ఏంటంటే జగనన్న విద్యా కానుక కింద దాదాపు 43 లక్షల మందికి అయితే మనకు లబ్ధి అయితే చేకూరుతుంది అనమాట. గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి పిల్లలకు కూడా మనకు 6 రకాల వస్తువులు ఇస్తారనమాట. 3 జతల యూనిఫాము, బూట్లు, సాక్సులు, బెల్టు, టై, నోటు పుస్తకాలు, పెన్నులు, అలాగే స్కూల్ బ్యాగ్స్తో పాటు మనకు ఒక కిట్ అనేది ఏర్పాటు చేసి మనకు జగనన్న విద్యా కానుక కింద మనకు కిట్ను అయితే పంపిణీ చేయాలనేసి అయితే మనకు పిల్లలకు 5వ తారీఖున స్కూల్స్ ఓపెన్ అవుతాయి అప్పుడు ఇవ్వాలనేసి అయితే నిర్ణయించిందనమాట. కానీ మనకు అన్లాక్ 4.0లో భాగంగా మనకేంటంటే కేంద్ర ప్రభుత్వం 30 సెప్టెంబర్ వరకు అయితే విద్యా సంస్థలను తెరవడానికి అనుమతి లేదు అనేసి అయితే మనకు ఇవ్వడంతో మనకి ఈ పథకం కూడా మనకు జగనన్న విద్యా కానుక అనే పథకం కూడా మనకు వాయిదా అయితే పడడం జరిగిందనమాట. ఇది జగనన్న విద్యా కానుక పథకం మంచి రెండు ఇంపార్టెంట్ పథకాలు అనమాట. మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దాదాపు 30 లక్షల మందికి లబ్ధి అనేది చేకూరుతుంది. ఎవరైతే గర్భవతులు బాలింతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అనేది అందుతుందనమాట. ఈ జగనన్న విద్యా కానుక కింద దాదాపు 43 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మనకు లబ్ధి అనేది చేకూరుతుందనమాట. ఇది రెండు పథకాల వల్ల మనకి ఇంకా వైఎస్ఆర్ ఉచిత పథకం కింద ప్రతి రైతుకు కూడా 5 ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఫ్రీ బోర్లు అయితే వేస్తారు కాబట్టి దానివల్ల కూడా దాదాపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చివరిగా మనం చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే మనకు వృద్ధాప్య మరు మనకు ఈ పెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ఎప్పటి నుంచో పెన్షన్ అనేది పెంచుతూ ఉన్నారు కానీ పెన్షన్ అయితే పెంచలేదన్నమాట. సో మనకేంటంటే వచ్చే నెలలో ఏంటంటే చాలామంది డ్వాక్రా మహిళలకు ఏంటంటే మనకు అభయహస్తం పెంచిన 500 రూపాయలు అయితే వస్తుందన్నమాట. వాళ్ళకి అర్హతను బట్టి వృద్ధాప్య వితంత పెన్షన్ కూడా మంజూరు చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. మనకి ఇక్కడ 2 ప్రత్యేక ఐడీలతో 500తో పాటు 2250 రూపాయలు పంపిణీ చేస్తామనేసి అయితే మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. తాజాగా సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 72 గంటలలోనే 2వ పింఛన్కు అర్హుల గుర్తింపు అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరికి ఇస్తారు ఈ 2750 రూపాయలు వచ్చే నెల నుంచి అని చూసుకున్నట్లయితే ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉండి అభయహస్తం అనేది పెన్షన్ అనేది తీసుకుంటున్నారో 500 రూపాయలు అభయహస్తం పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 60 ఏళ్ళు నిండితే మనకు 2వ పెన్షన్ కూడా ఇస్తామనేసి అయితే ప్రభుత్వం ప్రకటించింది. మనకు అందులో భాగంగానే ఏంటంటే వాళ్ళకు 2 ప్రత్యేక ఐడీలతో 2 పెన్షన్ ఐడీలతో మనకు ఒకసారి 500, ఒకసారి 2250 కలిపి మొత్తం 2750 రూపాయలు అయితే మనకి ఇస్తారనమాట. ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా రేపు నెలలో వచ్చే నెలలో మనకు అక్టోబర్లో 2750 రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ అనేది జరుగుతుందనమాట. ఎవరైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరికైతే అభయహస్తం పెన్షన్ వస్తుందో వాళ్ళకి ఎవరికైతే 60 ఏళ్ళు అనేటివి నిండాయో వాళ్ళకు అభయహస్తం పెన్షన్ మరియు మామూలు వృద్ధాప్య పెన్షన్ కూడా వాళ్ళకు 2250, ఇది ఒక 500 కలిపి 2750 రూపాయలు వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కినట్లయితే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట.